హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన మెడలో పాము, చేతిలో త్రిశూలం, డమరుకం. ఈ మూడు లేకుండా ఉన్న శివుణ్ణి మనం ఊహించుకోలేం. అంత పవిత్రమైన త్రిశూలం ఈ భూమిపై ఉన్న శివుని ఆలయంలో ఉంది. ఆ ఆలయం ఎక్కడుంది, అసలు ఏంటి త్రిశూలం మిస్టరీ అనే వివరాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. శివుడు త్రిశూలం ఎలా పొందాడనే కథ ఇప్పటి వరకు ఏ పురాణంలో లేదు. సృష్టి ప్రారంభంలో శివుడు బ్రహ్మానందం నుండి కనిపించినప్పుడు అతనితో పాటు రాస్తం, అలాగే సత్, ఈ మూడు గుణాలు కూడా కనిపించాయని నమ్ముతారు. ఈ మూడు గుణాలు శివుని త్రిశూలంగా మారాయని చెప్తారు. ఈ త్రిశూలం ఇప్పుడు ఏ ఆలయంలో ఉందో తెలుసుకుందాం రండి. గోపీనాథ్ ఆలయం. భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా గోపేశ్వర్లో శివునికి అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది గోపేశ్వర్ నగరంలోని గోపేశ్వర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి అద్భుతమైన గోపురం మరియు 24 తలుపులు ఉన్నాయి. గోపీనాథ్ ఆలయం కేదార్నాథ్ ఆలయం తర్వాత పురాతన ఆలయాల వర్గంలో వస్తుంది. ఆలయంలో లభించిన వివిధ రకాల పురావస్తు శాస్త్రం మరియు శిలలు ఈ ఆలయం ఎంత పౌరాణికమైందో మనకు తెలియచేస్తాయి. దేవాలయం చుట్టూ ఉన్న విరిగిన విగ్రహాల శిథిలాలను చూస్తే పురాతన కాలంలో ఇక్కడ అనేక దేవాలయాలు ఉండేవన్న విషయం అర్థమవుతుంది. ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన 8 వేర్వేరు లోహాలతో తయారు చేసిన సుమారు 5 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక త్రిశూలం ఉంది. పురాణాల ప్రకారం త్రిశూలం ఆలయంలో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంది. ఈ త్రిశూలం శివునికి చెందిందని అంటారు. అయితే అది ఇక్కడ ఎలా స్థాపించబడిందనే దాని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు చూద్దాం. పురాణాల్లో గోపీనాథ్ ఆలయం పవిత్రమైన శివుని క్షేత్రం. శివుడు ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివుడు తపస్సులో మునిగిపోయాడని, ఆపై తట్కసురుడు అనే రాక్షసుడు 3 లోకాల్లో విధ్వంసం సృష్టించాడని మరియు అతన్ని ఎవరూ ఓడించలేకపోయారని చెబుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు తట్కసురుడిని, శివుని కుమారుడు మాత్రమే చంపగలని దేవతలకు చెప్పాడు. ఆ తర్వాత దేవతలందరూ శివుణ్ణి పూజించడం ప్రారంభించారు. అయితే అప్పుడు కూడా శివుడు తపస్సు నుండి మేల్కోలేదు. ఆ తర్వాత ఇంద్రుడు శివుని తపస్సును భంగం చేయడానికి కామదేవుడికి ఈ పనిని అప్పగించాడు. తద్వారా శివుని తపస్సుకు భంగం కలుగుతుంది. కామదేవుడు తన కామబాణాలతో శివునిపై దాడి చేసినప్పుడు శివుని తపస్సు భంగం చెందిందని, కోపంతో కామదేవుని చంపడానికి శివుడు తన త్రిశూలాన్ని విసిరినప్పుడు ఆ త్రిశూలం ఈ స్థలంలో పడిందట. ప్రస్తుతం అదే స్థలంలో గోపీనాథ్ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాతనే అతను పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి జన్మించిన అతని కుమారుడు తడకాసురుడు రాక్షసుణ్ణి చంపగలిగాడు. అష్టాధాతువులతో తయారైన త్రిశూలం ఎలాంటి వాతావరణాల బారిన పడదు. ఇది వర్తమాన కాలంలో ఒక అద్భుతమైన విషయం. ఏ మానవుడు తన శారీరక బలంతో కూడా త్రిశూలాన్ని కదిలించలేడని కూడా ఒక నమ్మకం ఇక్కడ ఉంది. ఈ లార్డ్ గోపీనాథ్జీ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు 100ల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో శివలింగమే కాకుండా పరశురాముడు మరియు భైరవ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి. ఆలయ గర్భగుడిలో శివలింగం ఏర్పాటు చేయబడింది మరియు ఆలయానికి కొంత దూరంలో వైతర్ని అనే కొలను కూడా ఉంది. ఇది పవిత్ర జలంతో స్నానం చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.